కవాతురి హార్ట్స్ అండ్ స్పిరిట్ కమాండర్ అడ్మిన్ ఆర్ఐఎల్ మన్మథరావు. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన కవాతు అత్యద్భుతంగా నిర్వహించాలి. బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ కవాతు రిహార్సల్ అత్యద్భుతంగా నిర్వహించారని, జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన కవాతు అత్యద్భుతంగా నిర్వహించాలి. బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ కవాతు రిహార్సల్ అద్భుతంగా నిర్వహించారని, జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం నాడు నిర్వహించనున్న కవాతు మరింత అత్యద్భుతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ పోలీస్ అధికారులకి సిబ్బందికి సూచించారు. బుధవారం బాపట్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈఆర్డీఎస్పీ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు కవాతు రిహార్సల్స్ కి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఎస్పీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనాన్ని సమర్పించారు. అనంతరం పెరేడ్ కమాండర్ అడ్మిన్ ఆర్ఐఎల్ మన్మథరావు గౌరవ వందనాన్ని సమర్పించి కవాతు పరిశీలనకు ఎస్పీని ఆహ్వానించారు. కవాతును పరిశీలించిన అనంతరం పెరేడ్ కమాండర్, పోలీస్ బలగాలు, ఎస్ఎస్సి విద్యార్థులతో పెరేడ్ మార్చింగ్ ని నిర్వహించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులు, పాఠశాల విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, కవాతు అనంతరం నిర్మించే శకట ప్రదర్శనలో శకటానికి శకటానికి మధ్య సమాన దూరం ఉండే విధంగా చూసుకోవాలని, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంగా వ్యవహరిస్తూ జనవరి 26వ తేదీన జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ మహేష్, బాపట్ల డిఎస్పీటి వెంకటేశ్వర్లు, ఎస్బీ ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ, వెల్ఫేర్ ఆర్ఐ శ్రీకాంత్ నాయక్, హోంగార్డు ఆర్ఐ గోపినాథ్, పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు. ఆఫీస్ అంతా ఆఫీస్ అంతా ఆఫీస్ అంతా.